బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలమిస్తాందా? నల్గొండ జిల్లాలో బలమైన నేతలని పార్టీలోకి చేర్చుకునేందుకు సీక్రెట్ ఆపరేషన్ నడిపిస్తోందా? నల్గొండ ఎంపీ సీట్ని పెండింగ్ లో పెట్టింది అందుకేనా? కొందరు మాజీ ఎమ్మెల్యేలు కారు దిగి కమలం పార్టీ వైపు అడుగులు వేయబోతున్నారా? మాజీ ఎమ్మెల్యేలకు గాలం, కొత్త వ్యూహంతో కమలం, నల్గొండలో తెరవెనుక రాజకీయం. పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రికే టార్గెట్ గా వ్యూహాలకు పదును పెడుతోంది కమలం పార్టీ. తెలంగాణలోనూ మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. హైదరాబాద్ కి ఆనుకుని ఉన్న పార్లమెంటు స్థానాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంది. ఇప్పటికే భువనగిరి అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ని ప్రకటించింది బీజేపీ హైకమాండ్. నల్గొండలో బలమైన అభ్యర్థి కోసం గట్టి కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కమలం పార్టీ గాలం వేస్తోందన్న ప్రచారం బలంగా ఉంది. బీజేపీ టికెట్ల కోసం ఆశవ పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ రేస్ లో చాలా మంది ఉన్నా ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారట తెలంగాణ బీజేపీ పెద్దలు. నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో అన్ని లెక్కలు వేసుకుంటోంది కమలం పార్టీ. సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలోని బలమైన నేతల పేర్లను కూడా పరిశీలిస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై దృష్టి పెట్టిందట బీజేపీ నాయకత్వం. ఇప్పటికే కొందరు మాజీలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారంటున్నారు. రాజకీయ మనుగడ కోసం కొందరు మాజీ ఎమ్మెల్యేలు గులాబీ గూటిని విడిచి బీజేపీ వైపు అడుగులు వేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కోసం ప్రయత్నించారట బీజేపీ నేతలు. అయితే బీఆర్ఎస్ ని వీడేందుకు భాస్కర్ రావు సుముఖంగా లేరట. భువనగిరి నుంచి బీసీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ నల్గొండ నుంచి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలనుకుంటోంది. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని వార్త హల్చల్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి పెద్దగా టచ్ లో లేరట సైదిరెడ్డి. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ టూర్ కు ఆయన గైహాజరు కావడం చర్చకు దారితీసింది. ఆర్థికంగా బలమైన నేతను బరిలోకి దింపాలన్నది బీజేపీ ఆలోచన. సైదిరెడ్డి పేరు లిస్ట్ లో టాప్ ప్రియారిటీలో ఉన్నట్లు కమలం నేతలు చెబుతున్నారు. రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరాలా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారట సైదిరెడ్డి. బీజేపీ ఇస్తున్న ఆఫర్ పై మాజీ ఎమ్మెల్యే ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని భావిస్తున్న సైదిరెడ్డి కూడా ఆ పార్టీ అవకాశమిస్తే ఛాన్స్ మిస్ చేసుకోవద్దని, అలాగని అవకాశం కోసం వెంపర్లాడవద్దని భావిస్తున్నారట.